చిన్న సబ్మిషన్ ఆర్ఎస్ఎస్కి అత్యంత సన్నిహితులు నితిన్ గడ్కరీ గారు ఆయన బాన్ అండ్ బ్రాటప్ అంతా నాగపోరు మీకు తెలిసిందే రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ మోడీ అమిత్ షా ద్వయాన్ని కాదని ఈయన్ని ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించే అవకాశం ఉందా ఆర్ఎస్ఎస్ అండి మోహన్ భగవత్ గారు సరే ఆయన వ్యాఖ్యలు కొన్ని మనం విభేదించిన తరోలి ఆయన జంట్ల మననే చెప్తారండి సరే ఏది ఒకటి చూసుకున్నా సరే ఇప్పుడు గుమా వ్యాపారుల చేతిలోకి దేశం వెళ్ళిపోయిందండి ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా గుమా వ్యాపారుల చేతిలోకి ఈ భయపడే సిచ్యుయేషన్కి వచ్చింది వాళ్ళ సిచువేషన్ మొత్తం ఆక్టోపస్ విస్తరించినట్టు విస్తరించారు మొత్తం ఆదానీ గారి చేతుల్లో కానీ అంబానీ గారు కూడా ఎప్పుడు పెద్ద అంబానీ తిరుబానీ గారు కానీ వాళ్ళు కానీ ఇంత దుర్మా అంటే వాళ్ళు అడ్డంగా ప్రభుత్వాన్ని లోపాలన్నీ వాడుకుని పైకి వచ్చిన వాళ్ళ ఒకళ్ళే విండోస్ కానీ ఎంత దారుణంగా ఎంత హేయంగా వాళ్ళొక్కలే కాదండి పన్నెండు వందల మంది గుజరాతీ వ్యాపారులు దేశమేతకు తోలారు పన్నెండు వందల మంది నేను ఒకటి చెప్తాను కోవిడ్ అప్పుడు దీపక్ ఫెర్టిలైజర్ అనే కంపెనీ ఉంది మేము ఇది ఫ్రీగా సర్వీస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్ అండి ఐపీఏ దానికోసం అడిగితే అరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు బ్లాక్ మార్కెటింగ్ అండి కంపెనీకి ఎంత జరిగింది ఎన్ని వేల కోట్లు ఎన్ని ఎలా జరిగిందో దేశంలో ఇవాళ పన్నెండు వందల మంది గుమా వ్యాపారులు దేశం మీద పడ్డారు ఇవాళ దేశం మీద పడ్డారు ఆర్ఎస్ఎస్ తత్తుకుంటుంది మళ్ళీ ఫైనాన్స్ వాళ్ళే ఇచ్చేది మొత్తం వాళ్ళ చేతుల్లోకి బందీ చేశారు లేదనాలి ఇవాళ పార్టీలో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మీకు తెలిసే ఉంటుంది ఈ దేశం కోసం తన కాశ్మీర్ కోసం తను ఎలా చనిపోయారు కూడా తెలియదు అండి ఆఖరి వేడివేళ్ళు చందాలు వేసుకుని పశ్చిమ బెంగాల్కి విమానాలను బడి పంపించాల్సి వచ్చింది అలాంటి ఒక గొప్ప నాయకుడు కానీ విద్యుత్ గల వాజ్పేయి గారు కానీ ఉండే పరిస్థితి కాదు నలిపేసే పరిస్థితి కనపడింది తన నచ్చనాలకి అది ఆర్ఎస్ఎస్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు మీరు యు యు ప్రెడిక్టెడ్ దట్ నితిన్ గడ్కరీ మే మేబీ ఐ మెట్ హిమ్ ప్రైస్ నేను నేను డెఫినెట్ గా విజన్ ఉన్న లీడర్ ఆయన నేను ఒకటేనండి మొదటిసారి సార్ రోడ్డు భవనాల శాఖ వరకు మాత్రం రెండో సినిమాలు కలిసి మూడోసారి ఈయన జల శక్తి మంత్రిగా ఉండగా కలిస్తే ఆయన వచ్చేప్పటికి నెల రోజుల రోజులు రెండు నెలలు ఉంటుంది నేను ఆయన ఆయన భవనం ముందే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అక్కడ ఆయన అసలు రెండోసారి మేము వామపక్ష నేతలతో లో కూర్చొని మాట్లాడాం సరే ఏదైనా సరే ఆయన ఒక ఆలోచన అర్థం చేసుకునే వ్యక్తి ఎలా చేయాలి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ న్యాయం చేసే వ్యక్తులు ఒకడవుతారండి ఇంత కక్ష సాధింపు తెలుగు జాతి మీద దుర్మార్గమైన కక్ష సాధింపు చేసే మనిషి అవడండి ఆయన అంటే ఆయన నాకు చుట్టం కాదు బంధువు కాదు అదే మనకి ఇప్పుడు బీజేపీ కాకుండా కాంగ్రెస్ వచ్చింది అనుకోండి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్కి తెచ్చేవాదా మొట్టమొదటి శాతం కాశ్మీర్ సమస్య ఏ సమస్య కాదు అంతటి అద్భుతమైన వాళ్ళు వస్తే మంచిదే ఎక్కడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వస్తే మంచిదే ఆంధ్రప్రదేశ్ న్యాయం జమ్ముతున్నారా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారని ఒప్పుకుంటాం కాదండి మాల్సిడబ్ల్యూసీ నియమం కాదు ప్లేనరీలో ఏఐసిసి జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీరం ఆమోదించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ దే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఫేస్ ఏ ఉండదు ఒకసారి అన్యాయం చేశాం అమ్మ విషయంలో అమ్మ ఇచ్చింది తెలంగాణ న్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్కి తోటి తోడికి అన్యాయం అయిపోయిందని రాహుల్ నేను ఆయన రాహుల్ గాంధీ గారు అప్పుడు మా సభకు వచ్చారు నేను ఆయన జోడ పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఏముండీ నేను కట్టుబడి ఉన్నానని చెప్పాడండి ఆయన డెఫినెట్గా ఆ పార్టీ వస్తే మంచిదే ఆంధ్రప్రదేశ్ వరకు చెప్తున్నా నేను తెలంగాణకు కూడా ఇంత బ్లాక్ మెయిలింగ్ ఇంత మోహం ఇంత దుర్మార్గం తెలుగు జాతి మీద ఉండదండి కానీ అది రాని పక్షంలో నితిన్ గడ్కరీ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే డెఫినెట్గా ఇలాంటి బానిస బతుకులు బతకాల్సిన పని ఉండదండి తెలుగు జాతి ఒకరి మీద ఒకళ్ళని రెచ్చగొట్టేసింది జగన్ గారిని జగన్ గారి విలుగా లేడర్ అయిన వ్యక్తి అయినా ఆయన పోరాడి అయ్యాడండి చంద్రబాబు నాయుడు గారు తక్కువ ఆయన పార్టీ నిలబెట్టాడండి ఉత్తర భారతీయ జనతా పార్టీ నా రోజు భారతీయ జనతా పార్టీ సారీ వాజ్పేయి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన వ్యక్తి అండి ఇద్దరి మధ్యన పెట్టుకుని మధ్యలో కళ్యాణ్ బాబు గారిని పెట్టి ఆటలు ఆడిస్తున్నారండి తోలు బొమ్మలు ఆడిస్తున్నారండి వాళ్ళు తావు సిగ్గుతో తెలుగు జాతి ఢిల్లీ నడి బజార్లో వాళ్ళ చాలా బాధగా ఉంది మాకు